हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। मेरे एवरना क्रोत मैं चैनल को सब्सक्राइब सब्सक्राइब मैं वीडियो वे ब्रो मूवी रिव्यू इपड़े मूवी चूसान नचंद नचले नचले भैया एंकं नीन आलरे मूवी ओरिजिनल वर्षन चूसान चला बनिंदी। सो अदे मूवी ने इकड़े ओ प्लस के एदो उ आलरे तेस स्टोरी कदा एमटदे अकोला टू बी फ्रांक ओरिजिनल चिड़दुब्बे ओरिजिनल ओरिजिनल बहुत ईवेन इंतजा वकीलसा भीमल नायक अंत दरिद्री मूवी आ मूवीस ओरिजिनल न्यायम से मूवी अच्छे ओरिजिनल यायम चेयले फैंस पर्वती तीसरक पवन कल्याण सहायता कुमी पड़ेस वाल स्क्रीन प्रजेंस तो का स्टोरी पट्ट लेकिन एम चेस्ट चपंडी अं वी नरेटिव असल निद्र वो कोई कोई साल अं मूवी स्टोरी प्लाटे हीरो मार्कंडय्य చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు। సో కుటుంబ వారం మొత్తం అతని పైన పడుతుంది। చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని తనే చూసుకుంటాడు, తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ అమ్మ విన్ సడంగా అలాంటి మార్కండేయకి యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు। సో అప్పుడు టైం మిషన్ అయిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు। పవన్ కళ్యాణ్ తో సాయంత్రం రిక్వెస్ట్ చేసుకుంటాడు, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఒక 19 డేస్ టైం కావాలి అని చక్క పెట్టుకొని వస్తాని। ఆ 19 డేస్ లో ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ అందరికీ తెలుసు। పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ ఏం కాదు అక్కడి నుంచి వెన్ అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత మూవీస్ రిఫరెన్స్ వస్తాయి, అవి మాత్రం అల్లరిస్తాయి చూడండి। థియేటర్ మొత్తం అరుపులే, వెన్ మొత్తం అవి తీసినా సరిపోయేది। సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ బెటర్, సెకండ్ హాఫ్ అయితే టూ బ్యాడ్, మరీ వరెస్ట్ ఉండదు సెకండ్ హాఫ్। ఇంత నెగిటివ్ చెప్తున్నావు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం లేదంటే, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం మూవీ బాగాలేకపోతే। మూవీ అయితే బాగాలేదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, ఎందుకంటే పాత మూవీ రిఫరెన్స్ ఉన్నాయి కదా, అప్పుడు డ్యాన్స్ చేయడం మీలలో వేయడం వరసడం మామూలు ఆడియన్స్కి అయితే అస్సలు నచ్చదు। దట్స్ ద వీడియో గైస్, మీరు కనుక బ్రో మూవీ చూస్తే ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి। మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టాటా బై బై।